अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल श्रैव जोन। सो ई रोज वीडियो लो नेन मीकु जू पार्क चूपिस्तानु। सो ना फैमिली मेंबर्स तो जू पार्क प्लान चेसुकुन्नामु। सो अक्कडिकि वेल्तुन्नामु। सो मीरु कूडा नातो पाटु जू पार्क वच्चि चूसेयंडि। सो एवरैना ना चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज ना चैनल सब्सक्राइब चेयंडि, अलागे बेल ऐकान नि क्लिक चेयडं मर्चिपोवद्दु। కాకతీయ జూలాజికల్ పార్క్ తెలంగాణ స్టేట్లో ఒక చిన్న మినీ జూ. ఇది 1985లో ఎస్టాబ్లిష్ అయింది ఈ జూ పార్క్. అప్పటి గవర్నర్ గారు శంకర్ దయాల్ శర్మ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. తెలంగాణ స్టేట్లో ఇది ఒక చిన్న జూ. అప్పుడు దీన్ని వన విజ్ఞాన కేంద్రం అని పిలిచేవారు. ఇప్పుడు కాకతీయ జూలాజికల్ పార్క్గా పేరు వచ్చింది. ఇక్కడ మనము చాలా డిఫరెంట్ యానిమల్స్ని చూడొచ్చు. బర్డ్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక మంచి రిక్రియేషన్ ప్లేస్ అని చెప్పొచ్చు. జూలో మీరు ఎక్కడ చూసినా కంప్లీట్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ ప్లాంట్స్. స్టూడెంట్స్ని కూడా మనము ఈ జూ పార్క్ తీసుకొచ్చి వైల్డ్ లైఫ్ ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం ఇక్కడ చూపించవచ్చు. యానిమల్స్ ఆల్సో హ్యావ్ రైట్ టు లివ్, కాబట్టి వాటి గురించి మనం ఎంత అవేర్నెస్ తీసుకొస్తే పిల్లలు అంత మంచిగా నేర్చుకుంటారు. ఫ్యామిలీతో పాటు ఇక్కడ వచ్చి ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ డే మొత్తం ఒక మంచి రిక్రియేషన్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్ యానిమల్స్ ఇప్పుడు వన్ బై వన్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ కంప్లీట్ యానిమల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వబడింది. బేర్, ఈ మెయిన్ ఫుడ్ వచ్చేసి హనీ అండ్ ప్లాంట్స్ ఆల్సో ఇట్ విల్ ఈట్. ఇట్ ఈస్ అన్ ఆమ్నివోర్, అంటే ప్లాంట్స్ అండ్ చిన్న చిన్న యానిమల్స్ కూడా తింటుంది. మంచి విట్రై అయ్యో తల్లి బిడ్డ అయితే హస్బెండ్ ఇది చూపడాలి. లెపర్డ్, ఇది క్యాట్ ఫ్యామిలీకి చెందింది. యూజువల్గా లెపర్డ్కి షార్ట్ లెగ్స్ ఉంటాయి అండ్ బాడీ వచ్చేసి లాంగ్గా ఉంటుంది. చిన్న చిన్న చిన్న
नील लेपर्ड इज ए कार्निवोर एंड इट कैन क्लाइम ट्रीज वेरी स्किलफुली एंड मेनली इट रेस्ट ऑन द ट्री ब्रांचेस పగ్మార్క్ అంటే యానిమల్ యొక్క ఫుట్ ప్రింట్. సో ఈ ఫుట్ ప్రింట్ బట్టి మనం యానిమల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆస్ట్రిచ్ తెలుగులో నిప్పుకోడి అని కూడా అంటారు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్లైట్లెస్ బర్డ్, అంటే ఇది ఎగరలేదు. ఆస్ట్రిచ్ లెగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే ఇది 72.5 కిలోమీటర్స్ వరకు నడవగలదు ఒక అవర్లో. ఈ బర్డ్ వెయిట్ వచ్చేసి 63 to 145 కేజీస్ వరకు ఉంటుంది. ఇక్కడ మనము ఫ్లైట్లెస్ బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మనకి డిస్ప్లే బోర్డ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆస్ట్రిచ్, క్యాసవెరీ, కివి, ఇము, రియా అదర్ ఫ్లైట్లెస్ బర్డ్స్. బటర్ఫ్లై గార్డెన్, ఇక్కడ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ని చూడొచ్చు. అండ్ బటర్ఫ్లైస్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 2 to 4 వీక్స్ వరకు ఉంటుంది. బటర్ఫ్లైస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద పాలినేషన్. పికాక్, ఇట్ ఈస్ అవర్ నేషనల్ బర్డ్ అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 25 ఇయర్స్. పికాక్ టెయిల్ దగ్గర ఉన్న ఫెదర్స్ పెరగడానికి 3 ఇయర్స్ టైం పడుతుందంట. పికాక్ క్యాన్ ఫ్లై అప్ టు 10 మైల్స్ పర్ అవర్. ఇక్కడ మీరు వల్చర్స్, వరల్డ్లో ఎన్ని వల్చర్స్ ఉన్నాయో చూడవచ్చు. అలాగే ఆవుల్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ అండ్ వాటి బీక్స్ని మీరు చూడొచ్చు. ఆ బీక్స్ దేనికి యూజ్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. బర్డ్స్ లెగ్స్ అండ్ దేర్ పర్పస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. యెల్లో గోల్డెన్ పిసెంట్, ఈ బర్డ్ వచ్చేసి 90 to 105 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ పొడవును ఉంటుంది. ఈ బర్డ్ 8 to 12 ఎగ్స్ అట్ ఎ టైం పెడుతుంది.
వైట్ పీఫాల్. దీని లైఫ్ స్పాన్ 50 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ దీనికి అరౌండ్ 150 ఫెదర్స్ ఉంటాయంట. మనం ఈ బర్డ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ బర్డ్కి బ్లూ కలర్లో ఐస్ ఉంటాయంట. ఎర్త్ వర్మ్స్, వానపామ్ అని కూడా అంటారు. ఇది ఫార్మర్స్కి ఒక మంచి ఫ్రెండ్. సాయిల్ని చాలా బాగా ఫర్టైల్ చేస్తుంది. వర్మి కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఈ ఎర్త్ వర్మ్స్ చాలా ఇంపార్టెంట్. టాటిస్, తాబేలు. ఇది 80 to 150 ఇయర్స్ వరకు జీవించగలదు, అంటే లాంగెస్ట్ లివింగ్ ల్యాండ్ యానిమల్. అండ్ ఇది ప్యూర్ హెర్బివోర్. టాటిస్ ఎగ్స్ పెట్టిన తర్వాత సాయిల్తో దాన్ని కప్పేస్తుందంట. అండ్ ఆ ఎగ్స్ ఇన్క్యుబేట్ అవ్వడానికి 60 to 120 డేస్ టైం పడుతుందంట. ఇది స్లో మూవింగ్ యానిమల్, అంటే దీని వాకింగ్ స్పీడ్ వచ్చేసి 0.2 to 0.5 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. టాటిస్ షెల్ వచ్చేసి 6 to 8 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. ఇది ఏదైనా డేంజర్ డిటెక్ట్ చేసిందంటే వెంటనే దాని హెడ్ షెల్ లోపలికి పెట్టేసుకుంటుంది. ఇక్కడ డిఫరెంట్ సీ టర్టల్స్ని మనం చూడొచ్చు. బ్లాక్ స్వాన్, నల్ల హంస. ఇది నేటివ్ టు ఆస్ట్రేలియా అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 40 ఇయర్స్. ఇది 3.5 to 4.5 ఫీట్ ఇన్ లెంత్లో ఉంటుంది. ఇది ఎక్కువ నైట్ టైంలోనే ఎగురుతుంది అండ్ డే టైంలో చక్కగా రెస్ట్ తీసుకుంటుంది. మీరు ఈ స్వాన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే వీటికి లాంగ్ కర్వ్డ్ నెక్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.